అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు మున్సీరా బేగం, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ, మాజీ కార్పొరేటర్లు సరళ, చిత్రజానికి స్వప్న, కృష్ణవేణి, వడ్డే భవాని, కంటాదేవి, సుమలత, వసుంధరావు, లక్ష్మీదేవి తదితరులు కలిసి దేవళ్ళ మురళిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దేవళ్ళ మురళిని ఎన్నుకోవడంపై జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మున్సీరా బేగం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగుల పార్టీ అని, కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసేటువంటి పార్టీ అన్నారు. మాజీ వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ళ మురళిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కృషిని కొనియాడుతూ సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఆయనను గౌరవంగా సత్కరించడం జరిగింది. వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు తెలుగు మహిళా కమిటీ, మరి అదేవిధంగా తెలుగు మహిళా నగర కమిటీ ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కట్టిపెట్టిన సందర్భంగా అందరికీ ఈరోజు వచ్చి నాకు సన్మానం చేసి స్వీకరించిన మహిళా సోదరులకు, నా తెలుగు అప్పజెల్లెళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ యువ నాయకుడు గారి మాజీ మంత్రివర్యులు, మరి ఈ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారికి, అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు కాలవ సింహాలు గారికి, అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ముందు ఉండి పెద్దపీట వేస్తామనడానికి ఇదే నిదర్శనం అండి. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా దేవర్ల ముల్లి అన్న గారిని అయితే ఏమి, రాష్ట్ర కార్యదర్శులుగా ఆదినారాయణ అన్న గారిని అయితే ఏమి, ప్రభాకర్ చౌదరి గారి అనుచరులే అని కాకుండా పార్టీకి విధేయులుగా ఉన్నారని చెప్పి ఈరోజు గుర్తించి వాళ్ళకి ఇచ్చిన సందర్భంగా మేము మహిళలంతా అన్న వాళ్ళకి అభినందనలు చెప్పడానికి వచ్చాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఈ కులము అనేది కాకుండా బలుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి మేము ముందుండి నడిపిస్తాము అనడానికి ఇదే నిదర్శనం అని మేము గర్వంగా చెప్తున్నాం. మా మహిళలు కూడా అంత మహిళలకు కూడా 50% కన్నా ఇంకా ఎక్కువే ఇచ్చి ప్రతి పోస్టులోనూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మేమందరూ చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం.